ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రెవెన్యూ కాలనీలో ఉన్నామండి. మరి ఇక్కడ మనం చూస్తున్నాం శ్రీ వెంకటేశ్వర కర్రీ రొట్టె సెంటర్ అనేటువంటిది మనకి చాలా మనకందరికీ సుపరిచితమైనటువంటి కర్రీ పాయింట్ అండి. మరి ఈ రెవెన్యూ కాలనీలో పెట్రోల్ బంకు రోడ్డులో ఉందండి ఇది. మరి పోలీస్ స్టేషన్ దగ్గర నుండి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి వచ్చేటువంటి దాంట్లో ఇక్కడ పెట్రోల్ బంకు దగ్గర యువతలే రెవెన్యూ కాలనీలో వస్తుంది. శ్రీ వెంకటేశ్వర రొట్టి సెంటర్ కర్రీ పాయింట్. మరి ఇక్కడ మనం ఉదయం 11 గంటల నుండి సద్ద రొట్టె, రాగి రొట్టె, కొర్ర రొట్టె, సామ రొట్టె, రాగి దోశ, సద్ద దోశ, బియ్యపు రొట్టె, జొన్న రొట్టె అన్నీ కూడా దొరుకుతాయి. మరి అవే కాక రోజువారీ రోజు స్పెషల్ స్పెషల్ కర్రీస్ కూడా ఇక్కడ లభిస్తాయి. మరి ఈరోజు మనము సండే కాబట్టి ఇక్కడ ఏమి స్పెషల్ ఇక్కడ కర్రీస్ అంటే, ఈరోజు పప్పు, రసము, శనగల కర్రీ, బెండకాయల చట్నీ, అలసంద వడలు, రొట్టె, జొన్న రొట్టెలు, సద్ద రొట్టె, బియ్యపు రొట్టె, రాగి ముద్ద. రాగి ముద్ద కూడా ఇక్కడ స్పెషల్ అండి. మరి ఇక్కడ మన మిత్రుడు అబ్బాయి ఉన్నాడు, అలాగే ఆర్డర్ మీద ఓలిగలు కూడా ఇక్కడ ఇస్తారు. మరి ఇక్కడ కదిరి ప్రాంత ప్రముఖులంతా కూడా ఇక్కడ అంతా ప్రతి ఒక్కరు కర్రీ తీసుకోవడానికి ప్రథమంగా ఇక్కడికి వస్తూ వెళ్తుంటారు. మరి దాంట్లో భాగంగా ఒకసారి మిత్రులతో మాట్లాడదాం లోపల. ఇక్కడ వడలు వేసేది కూడా మనం ఒకసారి చూడొచ్చు అండి. ఈ వెంకటేశ్వర కర్రీ పాయింట్ లో మనము అలసంద వడలు కూడా ఇక్కడ ఫేమస్. మరి అప్పటికప్పుడు మనకి వేడివేడిగా వేసిస్తుంటారు. మరి ఇది కేవలం మనకి ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యి మధ్యాహ్నం 4-5 గంటల వరకు కూడా వడలు మనకి లభిస్తాయి. మరి అది కాక ఇక్కడ స్పెషల్ కూడా రాగి మూత అనేటువంటిది ప్రతి ఒక్క రోజు కూడా ప్రిపేర్ చేస్తుంటారు. మరి శనివారం కూడా ఓలిగ అనేటువంటిది ఓలికి కూడా మనకి ఇస్తుంటారు. మరి ఆర్డర్ పైన మనకి ఏ కావాల్సినా కూడా ఆర్డర్ పైన కూడా చేసి ఇస్తుంటారు. మరి ఇక్కడ మన మిత్రుడు ఉన్నాడు. బ్రదర్, ఏం పేరు నీ పేరు? పేరు యశ్వంత్ర. యశ్వంత్, ఏమేమి ఈరోజు కర్రీస్? ఈరోజు సండే కదా, శనగల కర్రీ, పప్పు, రసం, చట్నీ, అలసంద వడ, రాగి రొట్టి, జొన్న రొట్టి, ముద్ద ఉంటుంది స్పెషల్ మన దగ్గర. అంటే ముద్ద ఎట్లా? ఇక్కడే ఇక్కడే ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేస్తారు. తినే కూడా ఏమన్నా ఉంది? పార్సల్స్ అన్ని ఇక్కడ తినేకి లేదు మన దగ్గర. ఇప్పుడు మామూలు ఆర్డర్ పైన ఓలిగా స్పెషల్ కొబ్బరి ఓలిగా అవన్నీ చేయిస్తాం. మీ ఫోన్ నెంబరు? నెంబర్ 9381-44-18-77. 9381-44-18-77. ఓకే. ఓలిగా కర్రీ పాయింట్లో ఓలిగులు కూడా మనకి ఇప్పుడు కావాల్సిన రొట్లు కూడా వేడివేడిగా మనకి ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారు. పెద్దమ్మ చూడండి, ఇక్కడే గిన్నె పెట్టి ఇక్కడే ఏం రొట్టి మా ఇది? జొన్న రొట్టి అంట అండి. రాగి రొట్టి? రాగి రొట్టి ఇద్దాము. రాగి రొట్టి, జొన్న రొట్టి. ఇది రాగి రొట్టి అమ్మా ఇది? ఇది రాగి రొట్టి అండి. ఆడ జొన్న రొట్టి. ఈరోజు ఏమేమి ప్రిపేర్ చేస్తారమ్మా రొట్లు? సద్ద, జొన్న, సద్ద రొట్టె, జొన్న రొట్టె, రాగి రొట్టె మూడు. ముద్ద కూడా నామా? ముద్ద కూడా ఇక్కడ ఆల్రెడీ పార్సల్ చేసి పెట్టారండి. మనం చూడొచ్చు ఇట్లా పార్సల్ చేసి పెట్టారు. పార్సల్స్ ఇవి ఆర్డర్ మీద ఉన్నాయి. ఆల్రెడీ ఇలాగ ప్రిపేర్ చేసిస్తారు. మనము ముద్ద చూడొచ్చు అండి. ఇక్కడ ముద్ద కూడా ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ ఆర్డర్ అండి ఇవి. మరి మనకి కావాల్సినటువంటిది ముందుగానే మనకి ఫోన్ నెంబర్ చెప్పారు. ఆ ఫోన్ నెంబర్కి మనం కాంటాక్ట్ అయితే మనకి ఆల్రెడీ ప్రిపేర్ చేసి మనకి ఏం కావాల్సి ఉంటే అది కదండి. పెద్ద పెద్దమ్మ వస్తుంది. మరి ఇక్కడ కూడా మనం చూస్తున్నాం వీళ్ళు ఎంత నీట్గా అంటే మనకి చాలా మన ఇళ్ళలో ఎంత శుద్ధంగా వేసుకుంటామో నీట్గా ప్రిపేర్ చేస్తాము ఆ విధంగా. మరి ఇక్కడ అక్క, మనం ఒక అక్క ఇక్కడ చూస్తున్నాము, రాగులు ప్రిపరేషన్ చేస్తుంది. మరి ఈ విధంగా చాలా క్వాలిటీగా నాణ్యతగా మనకి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఒకటికి 10 సార్లు పరిశీలించే మనకి ప్రిపేర్ చేసే ఆ రాగులు కావచ్చు, సద్దలు కావచ్చు, జొన్నలు కావచ్చు వగేరా ఇవి ప్రిపేర్ చేసి మనకి ఇస్తారు. మరి ఇప్పుడు మనం చూస్తున్నాము ఏం రొట్టి మాది? జొన్న రొట్టి పెద్దమ్మ ప్రిపేర్ చేస్తుందండి. అంటే ప్రతి ఒక్కరు చెప్తారు మామూలు అంటే మాకైతే చాలా తక్కువ నా ఏజ్కి. ఇప్పుడు నా వయసు దాదాపు 37 సంవత్సరాలండి. అంటే గతంలో నేనైతే తక్కువ చూశాను, కానీ పెద్దలు చెప్తుంటారు ఇండల్లో రాగి రొట్టి, జొన్న రొట్టి, సద్ద రొట్టి, బీపు రొట్టి ఈ వివిధ రకాలైనటువంటి రొట్లు ముందు చేసి మన ఇళ్ళల్లో నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినేది, లేదంటే దాంట్లోకి సంబంధించి ప్రతి ఒక్కటి కూరగాయల వేపులు కావచ్చు, కూరగాయల పచ్చళ్ళు కావచ్చు చేసుకొని తినేటువంటి
కానీ ఈనాడు టెక్నాలజీ పెరిగింది, మరి ప్రతి ఒక్కరు కూడా బిర్యానీలు అంట అదంట ఇదంట ఫాస్ట్ ఫుడ్ అవి ఇవి అని మనం వెంటబడుతున్నాం. కానీ ఇటువంటిది సహసిద్ధమైనటువంటి ప్రిపేరీలో దీంట్లో ప్రతి ఒక్కటి కూడా మనకి ప్రోటీన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా మనకి ఆరోగ్యానికి సంబంధించినటువంటిది. ప్రతి ఒక్కటి డాక్టర్లు కూడా చెప్తారు, మామూలు షుగర్ ఉండే వాళ్ళకి, డయాబెటీస్ పేషెంట్స్ కావచ్చు, వివిధ రకాలైనటువంటి సుదీర్ఘ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, మీరు రాయి రోటీ చూడండి తినండి, లేదంటే జొన్న రొట్టి తినండి అది ఇది అని చెప్తుంటారు. కానీ మన ఇళ్లలో చేయడానికి పాత వాళ్ళు అయితే చేయగలరు, కానీ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి కొద్దిగా అనుభవం లేకపోవచ్చు, కొంతమంది తెలిసి ఉండొచ్చు కానీ చేయడానికి చాలా కష్టపడతారు. కానీ మనకి హోటల్ సంబంధించి న్యాచురల్గా ఉండి మన ఇంట్లో చేసుకునేటువంటి వంటకాలు, మన ఇంట్లో చేసుకునేటువంటి రుచి, మన ఇంట్లో ఉన్నటువంటి మన పెద్దలు వండేటువంటి రుచి అంటే ఇక్కడ వెంకటేశ్వర కర్రీ సెంటర్లో అయితే లభిస్తుంది మనకి. ఇక్కడైతే మనకి చాలా న్యాచురాలిటీ, చాలా తేలిగ్గా మనకి బాడీకి తగ్గట్టు మనకి తగ్గట్టు చాలా మన ముందరే ప్రిపేర్ చేసి మనకి ఇస్తారు. కనుక ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగించుకోవాలి. ఇంకోటి ఏంటంటే నాణ్యతలో ఎక్కడ కానీ వీళ్ళు రాజీ పడరు, మంచి ఫుడ్, మంచి కర్రీస్, పప్పు కావచ్చు, రసం కావచ్చు, బేలకూర కావచ్చు, అలాగే మసాలా కూర కావచ్చు, వివిధ రకాలైనటువంటి ఒక్కొక్క రోజు అంటే వీక్లీ వన్ టైం వివిధ రకాలైనటువంటివి కర్రీస్ ఇస్తుంటారు రోజుకు ప్రిపరేషన్. శనివారం అయితే ఓలిగలు స్పెషల్. మరి అదే కాక ఆర్డర్ మీద ఓలిగలు కూడా, ఈ రొట్టు కూడా, మరి ముద్ద కూడా ఆల్రెడీ అయిపోయినాయి. మనం వీటికి వచ్చి అడుగుతూనే ముద్ద కూడా అయిపోయింది. అంటే ఇక్కడ మనకి ముందుగానే ఆర్డర్ పెట్టుకుంటే మనకి ముందుగా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా యూనిస్ తరఫున తెలియజేసుకుంటాం.